హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కొత్తులు సుప్రియ. ఇవాళ నేను మీ అందరికోసం ఒక వ్లాగ్ చేస్తున్నాను. మార్నింగ్ నేను వాకింగ్కి వస్తాను కాబట్టి స్టేడియంలో మన నర్సరాపేటలో ఉండే స్టేడియంని నేను మీకు వ్లాగ్ ద్వారా మీకు చూపించబోతున్నాను. సో మనం ఇప్పుడు ఒక లుక్ వేసేద్దాం. మీరంతా చుట్టుపక్కల గ్రీనరీగా అంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే చాలా అమేజింగ్గా ఉంటుంది. వాకింగ్ చేస్తే దాని చెట్టులకు వచ్చే మంచి గాలి ద్వారా మనకి ఫ్రెష్ మైండ్ అంతా ఫ్రెష్ అయ్యి హాయిగా కూడా ఉంటుంది. అండ్ మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా, అది వచ్చేసి స్విమ్మింగ్ పూల్ అన్నమాట. సో స్విమ్మింగ్ పూల్ అది, ఇప్పుడు మీకు అది కనపడుతుంది కదా, అది స్టేడియంలో ఉండే స్విమ్మింగ్ పూల్ అన్నమాట. రీసెంట్ గానే కట్టారు. సో ఈ లాక్డౌన్ ద్వారా మనకి స్విమ్మింగ్ పూల్ కూడా క్లోజ్ చేసేసారు. నేను 2 మంత్స్ పాటు స్విమ్మింగ్ చేశాను, స్విమ్మింగ్ కూడా వచ్చింది నాకు. సో ఇప్పుడు మనం స్విమ్మింగ్ పూల్ లోపలికి వెళ్ళలేను, బయట నుండే చూపిస్తాను మీకు. పదండి వెళ్దాం. సో ఇదంతా చుట్టుపక్కల చాలా ఫ్రూట్స్ ఫ్లవర్స్ ట్రీస్ చాలా ఉన్నాయన్నమాట. సో మార్నింగ్ అలా ఒక్కసారి వస్తే ఎంత హ్యాపీగా ఉంటుంది. సో ఇప్పుడు మీకు ఇదంతా వచ్చేసి ఏంటి అంటే, ఇప్పుడు మీకు అక్కడ ఒక కోర్ట్ కనబడుతుంది కదా, అది క్రికెట్ కోర్ట్ అన్నమాట. అందరూ బాయ్స్ అందరూ వచ్చి మార్నింగ్ అక్కడ క్రికెట్ ఆడతారండి. ఆ వెనకాల మీకు ఒక ట్యాంక్ కనబడుతుంది కదా, వచ్చేసి ఎర్లీ మార్నింగ్ మనకి 5:30 వాటర్ వచ్చింది కదా, ఆ ట్యాంక్ అన్నమాట. సో ఇదంతా ఇట్ సైడ్ మనకి స్టేడియంలో వాష్రూమ్స్ కూడా అవైలబిలిటీగా క్లీన్ గా ఉంటాయి. సో ఇదంతా గ్రీనరీగా ఉంది కాబట్టి చిన్నగా చూపిస్తున్న. అదిగోండి క్రికెట్స్ ఆడుతున్నారు. ఇందులోనే మనకి షటిల్ బాస్కెట్ బాల్ అన్ని ఉన్నాయి. జిమ్ కూడా ఉంది అక్కడికి, ఇక్కడ జిమ్ కూడా అవైలబిలిటీగా ఉంటుంది, కానీ మనీ కడితేనే జిమ్ లోకి అలో చేస్తారు. సో మనము ఒక బయట నుండే జిమ్ ఎలా ఉంటుందో చూపిస్తాను, పదండి. సో ఇదంతా మనము నడిచే దారి అన్నమాట. సో ఇదంతా మనం చూసేసాం కదండి. ఇంతక నేను మీకు స్విమ్మింగ్ పూల్ బయట నుండి చూపిస్తా అన్నాను కదా, ఇదే అండి ఆ స్విమ్మింగ్ పూల్ బయట. ఇంత బ్యూటిఫుల్ గా ఉంటుంది అంటే లోపల. ఒకసారి నేను స్విమ్మింగ్ పూల్ ఓపెన్ చేశాక వెళ్తే ఖచ్చితంగా చూపిస్తాను మీకు. సో ఇదంతా చాలా 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 బాగుంటుంది. సో ఇటు పక్క వచ్చేసి మనము ఇది స్విమ్మింగ్ పూల్ బిసైడ్ సైడ్ మామూలుగా ఒక మనము షటిల్ ఆడాలి అనుకున్నా, క్రికెట్ ఆడాలనుకున్నా ఆడుకోవచ్చు. ఓపెన్ ప్లేస్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ. మార్నింగ్ చాలా మంది వస్తారు ఇక్కడికి. ఇట్ సైడ్ చుట్టుపక్కల చెట్లు ఉంటాయి మార్నింగ్ మనకి పీస్ఫుల్ గా ఉండడానికి. ఎక్కువగా చాలా మంది వాకింగ్ చేయడానికి యోగా చేయడానికి ఇక్కడ. మార్నింగ్ యోగా చేయడం వల్ల మనము వెయిట్ లాస్ అవ్వగలము, ఫ్యాట్ కూడా తగ్గి స్లిమ్ గా కూడా అవ్వచ్చు. సో ఇటు చుట్టుపక్కల అదే నేను ఇప్పుడే అలసటగా ఉండి కూర్చున్నాను అనమాట. ఇక్కడ పెద్ద చెట్టు బ్యూటిఫుల్ గా ఉందని చూపించా మీకు. సో ఇదంతా ఎంత పీస్ఫుల్ గా ఉంటది అంటే మనకి ఇదిగోండి, అదే జిమ్ బయట చూపించా లైట్ గా. సో డోర్ తీస్తుంటారు వస్తున్నారు, అందుకనే మీకు బయట వాటికే చూపించాను అనమాట. సో ఇదంతా మనం వాకింగ్ చేసే ఏరియా అనమాట. రీసెంట్ గానే ఇక్కడ రోడ్డు కూడా వేసారు. ఇక్కడ వచ్చేసి మనకి పార్క్, మనకి ఇక్కడ ఈవెంట్స్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. సో అది వచ్చేసి షటిల్ ఆడేది, షటిల్ క్రికెట్ బాస్కెట్ బాల్ అన్ని ఆడేది అనమాట. ఇక్కడ అన్ని ఉన్నాయి కదా, చెప్పాను కదా ఇంతక. అదే ఈ వ్లాగ్ ని నేను ఇందరితో ఎండ్ చేయబోతున్నాను. సో ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ ఇట్ ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కొత్తులు సుప్రియ. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇలాంటి మోర్ వీడియోస్కి నాకు ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.